నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నేతల సంయుక్త మీడియా సమావేశం జరిగింది. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కుమ్మెత్త కోటిరెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. కార్యక్రమ విజయవంతం అయ్యేలా సహకరించిన తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నేతలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 16న మంగళగిరి డాన్ బాస్కోలో హలో లోకేష్ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానికి పల్నాడు జిల్లాలో ఉన్న తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ముందుగా అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాలో మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అన్న నారా లోకేష్ గారు పాదయాత్రని దిగ్విజయం చేసినందుకు అందరి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మా తెలుగు యువత అందరూ కూడా కష్టపడి ప్రతి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ రేపు 16వ తారీఖున మంగళగిరిలో డాన్ బాస్కో స్కూల్ సెంటర్లో హలో లోకేష్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని జరపడానికి నిశ్చయించుకున్నారు. దాంట్లో నిరుద్యోగ యువత విద్యార్థి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళు అందరికి కూడా